Well, hello friends, hi and welcome to our channel Cinema Reel. East, West, North, South, ఎక్కడ చూసినా ట్రిపుల్ ఆర్ హవా నడుస్తుంది. ఒక తెలుగువాడిగా గర్వపడుతున్నా, యాజ్ అ ఇండియన్ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. దానికి కారణం ఎస్ఎస్ రాజమౌళి. వన్స్ అగైన్ రాజమౌళి ప్రూఫ్ చేసేసాడు ఇండియన్ సినిమా దేనికంటే తక్కువ కాదు. 5 డేస్లో 500 crores మార్క్ని టచ్ చేసిన ట్రిపుల్ ఆర్ మూవీ ఇప్పుడు ప్రపంచం మొత్తంలో హాట్ టాపిక్గా మారింది. ఎక్కడ చూసినా ఎన్టీఆర్ రామ్ చరణ్ కోసం మాట్లాడుకుంటున్నారు. బాహుబలితో ప్రభాస్ ఎంతవరకు తన క్రేజ్ని పెంచుకున్నాడో అలానే ఫ్యూచర్లో రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ క్రేజ్ కూడా ఎవరెస్ట్ శిఖరాలంతా పైకి చేరుకోబోతుంది. ఇప్పుడు వరకు నాన్ బీబీ రికార్డ్ బీబీ రికార్డ్ అనే విన్నాం, కానీ ఇప్పుడు నుంచి ఇక్కడ చూసిన నాన్ ట్రిపుల్ ఆర్ రికార్డే వినిపిస్తుంది. సో థ్యాంక్ యూ రాజమౌళి గారు ఇలాంటి మూవీ ఆడియన్స్కి ఇచ్చినందుకు. అండ్ ద బెస్ట్ థింగ్ ఈస్ నీట్ అండ్ క్లీన్ మూవీ. అది ఒక ఫ్యామిలీతో చూసుకోవచ్చు, ఒక గర్ల్ ఫ్రెండ్తో చూసుకోవచ్చు, ఒక ఫ్రెండ్స్తో చూసుకోవచ్చు. ఎవ్రీ ఆస్పెక్ట్లో ఈ మూవీ చాలా అందంగా తీసారని చెప్పాలి. మూవీ కోసం చెప్పుకుంటే ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ ఎవ్రీ షాట్ ఈజ్ అ విజువల్ వండర్. చూడాలి ఈ మూవీ ఇంకా ఇన్ని రోజులు థియేటర్లో ఉండిపోతుంది, ఇంకా ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేయబోతుంది, ఇంకా ఎన్ని రికార్డ్స్ని దాటిపోతుంది. హాలీవుడ్ మూవీ రికార్డ్స్ కూడా ట్రిపుల్ ఆర్ మూవీ రికార్డ్స్ ముందు సలాం కొడుతున్నాయి. సో దానికి ఘనత శ్రీ ఎస్ఎస్ రాజమౌళి గారికే ఇవ్వాలి. సో ఇలాంటి ఇంకా ఎన్నో మూవీస్ని మా ఆడియన్స్కి అందిస్తూ మన తెలుగు ఆడియన్స్ని నార్త్ ఆడియన్స్ ముందు చాలా గర్వంగా చెప్పగలం, మా తెలుగు ఆడియన్స్ వల్ల, మా తెలుగు డైరెక్టర్ వల్ల ఇండియన్ సినిమా వరల్డ్ వైడ్గా ఫేమస్ అయినందుకు. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి రామ్ చరణ్లో ఏమి ఎక్కువ నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్, మీకు ఈ మూవీలో ఎన్టీఆర్ ఏ ఆస్పెక్ట్లో నచ్చాడని మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అప్పుడు వరకు ఇలాంటి మూవీ రిలేటెడ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ థింగ్, బెల్ ఐకాన్ని టచ్ చేయడం మర్చిపోకండి.